డాక్టర్ గారు, గర్భం వస్తే తప్పకుండా వేవిళ్ళు ఉంటాయా? వేవులు ఉండాలి లేదండి, గర్భం వస్తే అంటే అందరికి ఉండాలి లేదు, కానీ వేవులు రావడానికి కోరియానిక్ గొనియోట్రోఫిక్ హార్మోన్ వాడలో ఉండడం వల్ల అది వేవులకు కారణమవుతుంది, కడుపు వికారము వాంతులకు కారణమవుతుంది. కానీ కొంతమంది ఆ కోరియానిక్ గొనియోట్రోఫిక్ హార్మోను ఎక్కువ అయినప్పటికీ దాన్ని తట్టుకోగలుగుతారు, వాళ్ళు తట్టుకోగలిగి దానివల్ల కడుపు వికారం వాంతులు రాకుండా చేస్తాయి. ఎక్కువ దూరి దాదాపు 80% మంది మాత్రం కొద్దిగా గొప్ప వేవులు మాత్రం ఉంటాయి, 80% కొద్దిగా గొప్ప వేవులు ఉంటాయి. దానికి కారణం ఏంటి, ఆ కోరియానిక్ గొనియోట్రోఫిక్ హార్మోన్, ఈ హార్మోన్ ఎఫెక్ట్ అన్నమాట. వేవులకు కూడా హార్మోన్ ఎఫెక్ట్, ఆ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కొద్దిపాటు దీనివల్ల వస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. ఆ వేవులు అనేది కనీసం ఒక 4 నెలల 5 నెలల నిండే వరకు ఉంటాయి వేవులు, తర్వాత వేవులు తగ్గిపోతాయి, అంటే బాడీకి అది అడ్జస్ట్ అయిపోతుంది. కొంతమందికి ఒక తెలియని కంగారు, గావరా, యాంగ్జైటీ ఉంటుంది, దానివల్ల కూడా వేవులు రావడం అవకాశం ఉంది. ఏదైనా సరే మెయిన్గా హార్మోన్ల ప్రభావం వేవులు రావడానికి కారణం. డాక్టర్ గారు, 7వ నెలలో పుట్టిన పిల్లలు బతుకుతారు కానీ 8వ నెలలో పుట్టిన పిల్లలు బ్రతకరా? ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. 7వ నెల పుట్టిన పిల్లలేమో బతుకుతారు, 8వ నెల బతకరు అంటే ఏమైనా ఒక అడుగుతాను, 7వ నెల కంటే 8వ నెల బిడ్డ మరి ఆ చక్క ఇంకా ఎక్కువ పట్టలో ఎక్కువ పెరిగింది కదా, ఎక్కువ ఎందుకు బతుకుతుంది? తప్పకుండా బతుకుతుంది. 7వ నెల బిడ్డ కంటే 8వ నెల బిడ్డే బతుకుతుంది, 7వ నెల బిడ్డ కూడా బతకడానికి అవకాశం ఉంది, 8వ నెల బిడ్డ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, 9వ నెలలో బ్రహ్మాండంగా చక్కగా మంచి 12 బిడ్డ పుడతారు. అంచేత 8వ నెల పుట్టిన బిడ్డ బతకరు, కానీ 7వ పుడితే ఒక రకమైన మూఢనమ్మకం, అపోహ, మూఢనమ్మకం అపోహ, అంతే తప్ప ఏం లేదు. 8వ నెల పుట్టిన పిల్లలు ఇంకా బాగుతారు, 7వ నెల పుట్టిన కూడా బతుకుతారు, కానీ అంత తక్కువ. కంపేరిజన్ చేసినట్టయితే 7వ నెల పుట్టిన పిల్లలు ఎక్కువ బతుకుతారా, 8వ బతుకు చూసినట్టయితే 8వ నెల పుట్టినవాడు ఎక్కువ మంది బతుకుతారు, 7వ పుట్టినవాడు తక్కువ బతుకుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో లైంగిక విజ్ఞానానికి సంబంధించిన సందేహాలకి చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే మాకు మెయిల్ చేయండి. మీ వివరాలు అనేవి చాలా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. మరి మా మెయిల్ ఐడి drsamaram@hotmail.com. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.